గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేఫీ ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. స్కూల్ ఉన్నాయంటే మనకి డే స్టార్ట్ అయ్యేది లంచ్ బాక్సులు హడావడితోనే కదండి. సో మార్నింగ్ ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఈ రోజు ఏమి ఇస్తున్నానంటే పిల్లలకి స్నాక్స్లో తినడం కోసం దానిమ్మ ఇచ్చాను, అంటే దానిమ్మ గింజలు అండ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చాను అనమాట. అండ్ లంచ్లోకి అయితే గోంగూర పచ్చడి చేశాను. గోంగూర పచ్చళ్ళు పచ్చి ఉల్లిపాయలు వేసి చేస్తాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ గోంగూర పచ్చడి చేసా. అండ్ ఇంకొకటి ఏమో బీరకాయ కర్రీ చేసా. ఇంకో బాక్స్లో ఏమో బీరకాయ కర్రీ కలిపేసి పెట్టేసా అనమాట. వాళ్ళకి అన్నం కూర కలిపేసి ఇలా పెట్టేస్తా, సో దట్ వాళ్ళు స్పూన్ వేసుకొని ఈజీగా తినేస్తారు. అన్నం కూరే పెడతానండి మోస్ట్లీ, ఎందుకంటే మనకు లంచ్ అంటే అదే కదా. సో ఫస్ట్ నుంచి కూడా అన్నం కూర అనే లంచ్ అన్నట్లుగానే ఎక్కువ పెడతా. ఎప్పుడైనా స్పెషల్ డేస్ అలా అంటే తప్ప విరిగా ఎగ్ రైస్లు, క్యారెట్ రైస్లు, లేకపోతే పులావ్ రైస్లు ఇట్లాంటివన్నీ పెడతా అనమాట. ఇంకా టిఫిన్స్ అనంటే ఇంట్లో టిఫిన్ తినేసి వెళ్తారు వాళ్ళు. ఈరోజు ఇడ్లీ అనమాట టిఫిన్. సో అందుకని ఇడ్లీ తినేసి టిఫిన్ స్కూల్కి వెళ్తారు. అందుకని లంచ్ మాత్రం ప్రాపర్గానే పెడతా. ఇన్ కేస్ మీ పిల్లలు చిన్నవాళ్ళు అయితే లంచ్ అనేది అన్నం కూర లాగానే అలవాటు చేయడం బెటర్. ఎందుకంటే సంవత్సరాలు సంవత్సరాలు తీసుకెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ నుంచి మొదటి 10వ క్లాస్ దాకా లంచ్ బాక్స్లు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కదా. కాలేజ్లో కూడా తీసుకెళ్ళచ్చు, బట్ 10th వరకు అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. కాబట్టి ఇట్లా లంచ్ అనంటే లంచే మనం ఇంట్లో ఎలా చేస్తామో అలా అలవాటు చేస్తేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అందుకే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా లంచ్ అంటే అన్నం కూర అన్నట్లుగానే అలవాటు చేశాను అనమాట. ఇంక ఈరోజు టిఫిన్ ఇడ్లీ అన్నాను కదండి. ఇడ్లీ పాత్ర కింద ఇలాగ బ్రేక్ అయిపోయింది అనమాట. మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది కదా, ఇలా ఒక క్రాక్ లాగా వచ్చింది. మనం కింద వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్ అంతా కింద వచ్చేస్తున్నాయి అనమాట. ఏంటి వాటర్ వస్తున్నాయని నాకు అర్థం కాలేదు, ఎందుకంటే అది పెద్దగా కనిపించలేదు. మనం ఇడ్లీ పాత్రలో ఒక్కొక్కసారి వాటర్ వేసి అలా వదిలేస్తాం కదా, అలాంటప్పుడు ఇలా పాడవుతుందట. నేను షాప్ వాళ్ళకి తీసుకెళ్లి చూపించా అనమాట, ఇలా క్రాక్ అయింది, దీన్ని ఏమన్నా అంటించడానికి అట్లా ఏమన్నా అవుద్దా అని చెప్పి. బట్ అది ఒకసారి క్రాక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని సీల్ చేయడానికి అవ్వదట, మీరు దీన్ని చేసుకోవాలి, కొత్తది తీసుకోవాల్సిందే అని చెప్పారు. సో అందుకని షాప్కి వచ్చి ఆ పాత్ర ఇచ్చేసి కొత్తది తీసుకుంటున్నాం అన్నమాట. మనము ఇడ్లీలో కింద వాటర్ వేస్తాం కదా, ఇడ్లీలు కుక్ అయిపోయిన తర్వాత ప్లేట్స్ తీసేస్తాం, కానీ ఒక్కొక్కసారి వాటర్తో అలాగా ఉంచేయడం వల్ల ఆ గిన్నెని ఇలాగ పాడైపోయే ఛాన్స్ ఉంటుందంట. యాక్చువల్గా కొంచెం రస్ట్ వచ్చినట్టుగా కూడా నాకు అనిపించింది. మనకి స్టెయిన్లెస్ స్టీలే, అది కూడా నాకు స్టెయిన్లెస్ స్టీలే, బట్ వాటికి కూడా కొంచెం ఇలాగ కొరోషన్స్ లాంటివి వస్తూ ఉంటాయన్నమాట అని అనిపించి ఇంకా మొత్తం మార్చేసి కొత్తది తీసుకుందాము అని అనిపించింది. ఎలాగో ప్లేట్స్ కూడా మాకు 6 ప్లేట్సే, అన్నీ మొత్తం స్టీల్వే, కానీ వాళ్ళు అన్నారు మొత్తం ఇచ్చేసి తీసుకోండి అది బెటర్, పాత ప్లేట్లు ఓన్లీ అవుటర్ బాడీ ఎందుకు అన్నారు. ఎందుకంటే అవుటర్ బాడీ ఒకటి 850 అన్నారు, విత్ ప్లేట్స్ అయితే 950 అన్నారు. ఓ 100 రూపాయలు కొత్త ప్లేట్లు కూడా వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా మొత్తం సెట్టే తీసేసుకుందామని అని అనుకున్నాను. ఇంకా వేరే స్టైల్స్వి కూడా ఉన్నాయి రకరకాలు, కానీ నాకు అవి ఏవి కంఫర్ట్ అనిపించలేదు. తరతరాలుగా యుగయుగాలుగా ఇలాంటి రౌండ్ 4 ఇడ్లీలు బట్టే ఈ ప్లేట్లు ఇవే అలవాటు కాబట్టి వద్దు నాకు ఇలాగే కావాలి అనే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను రిటర్న్ ఇచ్చింది కూడా సేమ్ బ్రాండ్ సేమ్ స్టైల్ మొత్తం సేమే. సో అందుకని అది ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి ప్లేట్లు తీసుకొచ్చి యాక్చువల్లీ అవుటర్ బాడీ ఒక్కటే తీసుకొచ్చా అనమాట. వాళ్ళు మొత్తం ఎక్స్చేంజ్ చేయమన్నారు కదా అని చెప్పి మళ్ళీ ప్లేట్లు కూడా తీసుకెళ్ళి వచ్చి పాతది మొత్తం ప్లేట్లు ఇది అన్ని ఇచ్చేసి ఈ కొత్త సెట్ అయితే తీసేసుకున్నాను. నేను ఇంతకుముందు వాడింది కూడా ఇదే శ్రీనందిని బ్రాండే, ఇప్పుడు కూడా అదే తీసుకున్నాను అనమాట. షాప్ ఆవిడని అడిగితే ఎందుకు ఇలా అయింది అని అంటే వాటర్ ఉంచేయడం వల్ల ఇలా అయి ఉంటుందని అన్నారు. అండ్ అలాగే ఈసారి కుక్ చేసేటప్పుడు దానిలో ఒక చిన్న ముక్క చింతపండు వేసి వాటర్ వేయండి అని అన్నారు, అలా అయితే త్వరగా పాడవదు అని చెప్పారు. మరి ఆ టిప్ ఎంతవరకు వర్కౌట్ అవుద్దో తెలియదు, కానీ షాప్ ఆవిడ అయితే అలా చెప్పింది అనమాట. ఇడ్లీ పెట్టేటప్పుడు చిన్న ముక్క చింతపండును అందులో వేసి ఉంచమన్నారు అండ్ వాటర్ని అందులోనే ఉంచేద్దన్నారు. కుకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం డ్రైన్ చేసి వెంటనే క్లీన్ చేసేయాలి అని చెప్పారు. సరే ఈసారి నుంచి అది ఫాలో చేద్దామని అనుకున్నా. ఇంకా రాగానే మనం ఫస్ట్ చేసే పనే ఉంటుందండి, అందులో వండేయడమే కదా. సో ఇదిగోండి ఇడ్లీ చేశాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. అదే ఇడ్లీలు తెలుసు కదండి తెల్లగా ఉంచకూడదు, దానిలో రాగి పిండో రాగులో జొన్న రవ్వ ఏదో ఒకటి కలుపుకోవాలి నేను అనుకుంటుంటా అనమాట. అస్సలు తెల్లగా ఉంచను ఇడ్లీల్ని. సో ఎప్పుడు మినపప్పు నానబెట్టినప్పుడే మినపప్పుతో పాటు రాగుల్ని కూడా నానబెట్టేస్తాను. అంటే మినపప్పు ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, దానికి అరకప్పు రాగులు యాడ్ చేస్తాను అనమాట. మీరు ఒకవేళ రవ్వ యాడ్ చేయట్లేదు అని అనుకుంటే యాజ్ సచ్గా ఓన్లీ మినపప్పు అండ్ రాగులతో సహా చేసేసుకోవచ్చు. రాగులు లేకపోతే రాగి పిండి కూడా కలుపుకోవచ్చు. రాగి పిండి అయితే మనం మిక్సీ చేసేసుకున్న తర్వాత మినపప్పును రుబ్బేసుకున్న తర్వాత రాగి పిండిలో వాటర్ మిక్స్ చేసి కలుపుకోవాలి. లేదు రాగులే ఉన్నాయి అని అనుకుంటే మినపప్పుతో పాటు ఇలాగ నానేసేసుకుంటే మంచిగా రుబ్బేసేసుకొని
మన ఇడ్లీ పిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. అండ్ రవ్వ ప్లేస్ లో మనము జొన్న రవ్వ కానీ మిల్లెట్ రవ్వ ఇవలాంటివన్నీ మనకు దొరుకుతున్నాయి కదండి, అవి వేసుకుంటే ఇంకా హెల్దియర్ వర్షన్ అనమాట. నార్మల్ ఇడ్లీ రవ్వ అంటే మళ్ళీ రైస్ తో చేసిందే కాబట్టి దానిలో అంత న్యూట్రియంట్స్ ఉండవు. సో అందుకని మనం మిల్లెట్స్ ని ఎలాగలో మన ఫుడ్ లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా ఇడ్లీలని ఇలా ట్రై చేయొచ్చు. ఇడ్లీలు మనం వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి దాన్ని ఇంకా హెల్దిఫై చేయడం కోసం ఇదొక ఐడియా అనమాట. సో అందుకని ఎప్పుడు ఇడ్లీలు ఇలాగే చేస్తా. అండ్ సాఫ్ట్ గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి, టేస్ట్ లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, టేస్టీగానే ఉంటాయి. పిల్లలకు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు చేస్తే తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అనమాట, ఎందుకంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ చేయడం మన బాధ్యత పిల్లలకి. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా. ఇంకా బ్రేక్ఫాస్ట్లు లంచ్ ప్యాకింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసాను, ఎందుకంటే ఈరోజు పిల్లల్ని స్కూల్లో దింపే డ్యూటీ నాదే అనమాట. అంటే బయట వర్షం పడుతున్నా సరే లేకపోతే వాళ్ళకి క్రికెట్ కోచింగ్ ఉన్నా సరే నేనే దింపి తీసుకొస్తూ ఉంటాను, ఎందుకంటే క్రికెట్కి వాళ్ళ స్కూల్ బ్యాగ్, లంచ్ బ్యాగ్, మళ్ళీ క్రికెట్ కిట్ బ్యాగ్ పెద్దగా ఉంటాయి కదా. సో అందుకని నేనే డ్రాప్ చేస్తుంటాను అనమాట కార్లో. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది అని చెప్పి నేనే తీసుకెళ్తున్నాను స్కూల్కి. మా వారు అసలు బైక్ పైన తీసుకెళ్తా అంటే అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోరు, కానీ కార్లో వెళ్తే ఎంత టైం వేస్ట్ అవుతుందంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అందరూ వర్షం పడుతుందని కార్లే తీసుకొని వస్తుంటారు, స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలు, బళ్ళు ఇలా వస్తూనే ఉంటాయి. చాలా ట్రాఫిక్ జామ్ అయినట్టు అనిపిస్తుంటుంది అనమాట, చాలా ఎక్కువ టైం పట్టినట్టు అనిపిస్తుంది. బైక్ పైన అయితే త్వరగా వెళ్ళొచ్చేస్తా. అండ్ నా అవతారం చూసి మీరు అస్సలు కంగారు పడకండి, ఎందుకంటే నేను తలకి ఆయిల్ రాసుకొని ఉన్నాను అనమాట. నైట్ ఆయిల్ మసాజ్ చేసుకున్నాను హెయిర్కి. సో ఈరోజు మంచిగా హెయిర్ బాత్ చేద్దామునని, యాక్చువల్గా వర్షం పడుతుంది కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా అయితే హెయిర్ వాష్ చేయట్లేదు, బట్ ఈరోజు చేద్దాము, అది కూడా న్యాచురల్ పద్ధతిలో చేద్దాము అని చెప్పి నైటే ఆయిల్ అప్లై చేసుకున్నా. నేను ఈరోజు న్యాచురల్ పద్ధతిలో ఎలా చేస్తానో మీకు క్విక్గా షేర్ చేస్తాను. అప్పుడప్పుడు ఇలా చేయడం చాలా చాలా బెనిఫిషియల్ మన హెయిర్కి. సో న్యాచురల్ క్లెన్సర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కుంకుడుకాయే కదండి. సో ఇందులో కుంకుడుకాయ అంటే రీటా అంటారు అన్నమాట హిందీలో అయితే. సో రీటా, ఆమ్లా అండ్ చీకాకాయ పౌడర్ ఈ మూడు కలిపిందనమాట. నేనైతే ఇల్యూషియస్ న్యాచురల్స్ అన్న బ్రాండ్ది యూజ్ చేస్తున్నాను, ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా. ఇది ఒకసారి కొనుక్కుంటే మనం చాలాసార్లు వాడుకోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా వాడాం కదా. సో ఆ పౌడర్ని యూజ్ చేస్తాను అనమాట. ఇది ఎందుకు అంటే ఇది మంచిగా నాన్ జిఎంఓ ప్రోడక్ట్స్ అన్ని టైప్స్కి సూట్ అవుతుంది. అండ్ అలాగే అసలు ఇందులో వేరే ఏమీ ఉండవు, ఓన్లీ ఈ త్రీ పౌడర్స్ మాత్రమే అనమాట, ఈక్వల్ క్వాంటిటీస్ లో, అది కూడా కుంకుడుకాయ పొడి, ఉసిరికాయ పొడి అండ్ చీకాకాయ పొడి, ఈ మూడిటి ఈక్వల్ క్వాంటిటీస్ ఉంటాయి ఇందులో. మంచిగా ఫైన్ పౌడర్ ఉంటుంది అనమాట. బయట వేరే పౌడర్ ట్రై చేసా కానీ అది కొంచెం గ్రాన్యూల్స్ గా ఉండేసరికి నాకు అసలు సూట్ అవ్వలేదు, జుట్టుకంతా పట్టేసినట్టుగా అయిందనమాట. ఇదైతే మంచి ఫైన్ పౌడర్ లా ఉంటుంది, మంచిగా కంప్లీట్ గా పేస్ట్ లైక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో మనం ఈజీగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ గా దొరికితే కుంకుడుకాయలనే యూజ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు దొరకకపోతే యూ కెన్ ట్రై దిస్. మీరు కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. దీనిలో అయితే మూడు రకాల పౌడర్స్ కలిపేసి ఇలా రెడీ టు యూజ్ లాగా వస్తుందన్నమాట. ఇది మనకి ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉందండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే ఇల్యూషియస్ న్యాచురల్స్ వాళ్ళ వెబ్సైట్ల నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కుంకుడుకాయ, శీకాకాయ అలాగే ఆమ్లా పౌడర్ని ఒక బౌల్లో వాటర్లో తీసుకొని దానిలో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మిక్స్ చేసుకోవాలి. అంటే మన హెయిర్ లెంత్ని బట్టి అనమాట. అంటే మనకి బాగా ఎక్కువ ఉందనుకోండి హెయిర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, కొద్దిగా ఉంటే హెయిర్ తక్కువ తీసుకోవాలి. సో నాకున్న హెయిర్ లెంత్ ప్రకారం నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. అండ్ ఇది ఇలా మిక్స్ చేసి వెంటనే కాకుండా కొద్దిసేపు సోక్ అవనిస్తే బెటర్, ఇన్ కేస్ కావాలనుకుంటే బాయిల్ కూడా చేసుకోవచ్చు ఒకసారి, బట్ నేనేంటంటే ఇవన్నీ వేసేసి సోక్ అవనిస్తా అనమాట. వీటితో పాటు ఇందులో మేతి పౌడర్ కూడా యాడ్ చేస్తా అండి. మనకి డాండ్రఫ్ ప్రాబ్లం లాంటిది ఏమైనా ఉన్నా మంచిగా ట్రీట్ చేస్తుంది. అండ్ అలాగే జుట్టుకి మంచి షైన్ కూడా ఇస్తుంది అనమాట మెంతి పిండి. ఇది కూడా ఇలీషియస్ బ్రాండ్దే. కుంకుడుకాయ అయ్యి వాడినప్పుడు హెయిర్ అంతా డ్రై అయిపోయినట్లుగా అనిపిస్తుంది, అలా అవ్వకూడదు అంటే ఇది యాడ్ చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ మెంతి పౌడర్ అనమాట. మెంతి పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తే చాలు, మనకి ఏంటంటే కావాల్సిన నరిష్మెంట్ని అందిస్తుంది, మన స్కాల్ప్ అంతా కూడా మంచిగా నరిష్ చేస్తుంది అనమాట, మన హెయిర్ డ్రై అవ్వకుండా కాపాడుతుంది. సో వీటితో పాటే నేను 1 స్పూన్ మెంతి పిండి కూడా దీనిలో యాడ్ చేశాను. బట్ ఇలా యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఖచ్చితంగా నానాలి, నానితే ఇది ఇంకా ఉబ్బుద్ది మెంతి పిండి ఆ వాటర్ అంతా తీసుకొని ఇంకా థిక్ పేస్ట్ లాగా అవుతుంది. సో చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు ఇలా వాటర్లో కలిపేసి నానబెట్టేస్తా అనమాట, పక్కన పెట్టేస్తా. చేసే ముందు ఒకసారి స్టవ్ పైన పెట్టి ఒక బాయిల్ రానిచ్చాక అప్పుడు స్నానం చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నానబెట్టడానికి ఇదిగోండి ఆమ్లా, శీకాయ, రీటా అంటే కుంకుడుకాయ, శీకాకాయ, ఆమ్లా పౌడర్ అవి అండ్ మెంతి పిండి, వీటిని అన్నిటిని ఇలా వాటర్లో కలిపేసుకున్నా. ఎంత క్వాంటిటీ కావాలో అంత దీన్ని ఇలా సోక్ అవ్వనివ్వాలి కొద్దిసేపు.
మెంతి పిండి త్వరగా కలవదు అనుకుంటే ఇలా ఒకసారి బ్లెండర్తో తిప్పేసుకున్నాం అనుకోండి, మొత్తం మంచిగా మిక్స్ అయిపోద్ది. ఇదిగోండి ఇలా మొత్తం మంచిగా మిక్స్ అయిపోద్ది. నేను హ్యాండ్ బ్లెండర్తో ఒకసారి ఇలాగా అనేసా అనమాట, మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొద్దిసేపు నాననివ్వాలి దీన్ని. దీన్ని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి పక్కకి. ఒక 1/2 అవర్ అయ్యేసరికి ఇలాగ కొంచెం థిక్గా అయిపోతుంది. ముందు లిక్విడీగా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఒక థిక్ పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. సో మంచిగా నానిపోయింది అని అర్థము. కావాలంటే ఇప్పుడు వేడి కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇంక ఇది థిక్ అయింది కదా సేమ్, ఇది ఇంకా డైరెక్ట్గా ఇలాగే అప్లై చేసుకుందాం అనుకుంటున్నా. ముందు అప్లై చేసుకొని ఒక 1/2 గంట ఉంచి ఆ తర్వాత కూడా స్నానం చేసుకోవచ్చు హెడ్ బాత్. సో ముందైతే ఇదిగోండి మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను హెయిర్ అదైతే రెడీ అయిపోయింది కదా మనం స్నానానికి వెళ్ళిపోవడానికి. అండ్ ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాలు అవి బాగా పడుతున్నాయి, స్కాల్ప్లో కొంచెం ఏమన్నా రెసిడ్యూస్ లాంటివి ఏమన్నా ఉండిపోయినా, ఇన్ఫెక్షన్స్ దురదలు లాంటివి రావడం ఎక్కువ అవుతూ ఉంటాయి. అలా అవడం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకని మనం అప్పుడప్పుడు అన్నంటే మనం రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ వర్షంలో తడిస్తే తడి జుట్టుతో అస్సలు ఉండకూడదు, డ్రై అవని ఇచ్చేసి అలా ఉండకూడదు. కొన్నిసార్లు అలా వదిలేస్తుంటాం కదా, అలా ఉండకుండా వెంటనే హెడ్ బాత్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకేంటంటే షాంపూ చేసిన తర్వాత ఎప్పుడైనా స్కాల్ప్ని ఇలా ఇలా అన్ని చూస్తే ఏదైనా వైట్ థింగ్ కానీ ఏదైనా రెసిడ్యూ వచ్చినట్లుగా కానీ మీకు అనిపిస్తుందంటే మీ స్కాల్ప్ ఇంకా ప్రాపర్గా క్లీన్ అవ్వనట్టు అర్థము. మనం రకరకాల హెయిర్ ప్యాక్స్ లాంటివన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, బట్ ఆ పోషకాలు మన హెయిర్ ఫాలికల్స్కి అందాలి అని అంటే ఇట్లాంటి రెసిడ్యూ కానీ అట్లాంటిది ఏమీ ఉండకూడదు. స్కాల్ప్ క్లీన్గా ఉన్నప్పుడు మనకి బెనిఫిట్స్ బాగుంటాయి అనమాట, దాని రిజల్ట్స్ బాగుంటాయి. ఎందుకంటే దానిలో ఉన్న గుడ్నెస్ అంతా మన ఫాలికల్స్ స్కాల్ప్ అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి. సో అప్పుడప్పుడు అన్నా ఇలా మనకి కుంకుడుగాయకు మించిన బెస్ట్ షాంపూ అయితే ఇంకోటి ఉండదండి, బట్ అది కొంచెం ఎక్కువ డ్రై చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ నాకు లాంటి అంటే నా డ్రై స్కిన్ బాగా, సో అందుకని నాకు లాంటి వాళ్ళైతే కుంకుడుకాయని మంచిదే కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేయలేను అనమాట. సో అందుకని ఒకవేళ చెయ్యాలి అనుకుంటే దానికి ఇలా ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో కుంకుడుకాయ, షీక, ఆమ్లా, మెంతి పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. మెంతి, ఆమ్లా ఇవన్నీ ఏంటంటే కొంచెం నరిష్మెంట్ని అందిస్తాయి, మెంతి కొంచెం మాయిశ్చరైజేషన్ ఇస్తాయి. అండ్ ఇప్పుడు కూడా నేను ఆయిలింగ్ చేసేస్తున్నాను కాబట్టి మరీ ఎక్కువగా డ్రై అయితే అయిపోదు. సో రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు అన్నా సరే ఇలాగా కుంకుడుకాయతో హెడ్ బాత్ చేస్తూ ఉంటా అనమాట. సో దట్ స్కాల్ప్ అంతా ప్రాపర్గా క్లీన్ అవుద్ది. నెక్స్ట్ మనం ఏమన్నా ప్యాక్ వేసుకోవాలన్నా, అసలు ఏ వేసుకోకపోయినా సరే హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి, స్కాల్ప్ హెల్దీగా ఉండడానికి మనకి ఇట్లాంటి న్యాచురల్ షాంపూస్ బాగా హెల్ప్ చేస్తాయి. సో మీ దగ్గర ఇన్కేస్ కుంకుడుకాయలు ఉంటే మంచిగా కుంకుడుకాయలు కొట్టుకొని అవే వాటితోనే స్నానం చేయొచ్చు, బట్ మాకు ఇక్కడ కుంకుడుకాయలు కొట్టుకోవడం లాంటివి కుదరవు. అందుకని పౌడర్ తెచ్చుకొని దాన్ని ఇలాగా రెడీ చేసేసుకుంటూ ఉంటా అనమాట. ఓన్లీ కుంకుడుకాయలు అయితే వాటర్ వేసి మనం పొయ్యి మీద బాయిల్ చేసి కూడా హెయిర్ వాష్ చేసుకోవడానికి తీసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవన్నీ కలిపాను కాబట్టి కొంచెం సోక్ అవనిచ్చి ఒక పేస్ట్ లైక్ కన్సిస్టెన్సీ ఇలా తెచ్చుకొని ఇప్పుడు దీంతో హెయిర్ వాష్ చేసుకొని వస్తాను. సో అందుకే ఆయిల్ రాసుకున్నా అనమాట. నైటే ఓవర్ నైట్ అప్లై చేసుకుని ఉంచేసుకుంటాను ఆయిల్. ఆయిలింగ్ ఎప్పుడు కూడా స్కాల్ప్కే చేసుకోవాలి, మరీ మొత్తం లెంత్ అంతా అవసరం ఉండదు. ఇదిగోండి ఇక్కడ అంతా నేనేం అప్లై చేయలేదు, ఇదిగోండి ఇదంతా ఏం అప్లై చేయలేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే అప్లై చేసుకున్నా. స్కాల్ప్కి అంతా అప్లై చేసుకుని మసాజ్ చేసుకున్నా. సో లెట్స్ గో, ఇప్పుడు దాంతో హెయిర్ వాష్ చేసుకుని వస్తా. వాష్ చేసుకుని వచ్చిన తర్వాత హెయిర్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తా. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అండ్ జుట్టు ఇంకా తడిగానే ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఎంత మంచిగా మొత్తం, అంటే మనం ఏం షాంపూ పెట్టక్కర్లేదు, ఓ బాగా ఇంత ఇంత నొరకు కూడా వచ్చేది షాంపూకి వచ్చినట్టు, బట్ పర్ఫెక్ట్గా క్లీన్ చేస్తుంది అనమాట. జుట్టు చాలా లైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది, ఐ మీన్ అలా అనిపిస్తూ ఉంటుంది. నేను కండిషనర్ కూడా పెట్టలేదు ఏమీను, ఇంకా కంప్లీట్గా ఆరాక ఎలా ఉంటుందో చూపిస్తానులేండి, బట్ ఇంకా కొంచెం తడితడిగానే ఉంది జుట్టు అయితే ప్రస్తుతానికి. సో నేను కండిషనర్ కూడా పెట్టలే. అండ్ మనం ఇప్పుడు యూజ్ చేసిన దాంట్లో ఎటువంటి ఫ్రేగ్రెన్స్ కూడా ఏమీ ఉండదు. సో మీకు ఇన్ కేస్ స్మెల్ అది ఏమైనా కావాలి అని అనుకుంటే మంచిగా సాంబ్రాణి పోగు వేసుకోవడం ఈజ్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసిన అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ వేసాం కాబట్టి సాంబ్రాణి వేసుకుంటే ఆ తడి జుట్టు పైన మంచిగా స్మెల్ కూడా పట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను, ముందు వెళ్ళి సాంబ్రాణి వేసుకుందాం, అలాగే ఇంట్లో అంతా కూడా వేసేసి వస్తా. అసలే ఇప్పుడు వెదర్ అంతా కూడా చల్ల చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతూ కంప్లీట్గా ఎప్పుడు చూసినా, ఇప్పుడు అంతా మాన్సూన్ సీజన్ కదండి, సో వర్షాలు పడుతూ ఉన్నాయి. సో ఇంట్లో ఒక మంచి సాంబ్రాణ పొగ లాంటిది వేసుకుంటే కనిపించని బ్యాక్టీరియా కానివ్వండి, వైరసెస్ కానివ్వండి కొంచెం అన్న తగ్గుతాయి అని అనిపిస్తుంది. అండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట ఇల్లంతా కూడాను. సో అందుకని అప్పుడప్పుడు వారానికి ఒకసారో రెండు సార్లు ఖచ్చితంగా ఇల్లంతా సాంబ్రాణ పొగ వేస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మనకి మస్కిటోస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఈ వాటర్ స్టోరేజ్ వల్ల, వీటన్నిటి వల్ల. సో దోమలు రాకుండా కూడా
మనకి మా సాంబ్రాణి బాగా హెల్ప్ చేస్తుంది. మనకి సాంబ్రాణి కప్స్ వస్తాయి కదండి, కోల్డ్ కప్స్, దాన్ని వెలిగించేసి దాని లోపల కావాలనుకుంటే సాంబ్రాణి పొడి వేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చేది తక్కువ ఇస్తారు కాబట్టి నేను పైనుంచి కూడా వేస్తూ ఉంటాను అనమాట సాంబ్రాణి పౌడర్. మనకి పూజా స్టోర్స్లో ఎక్కడైనా సరే దొరికేస్తుంది. చాలామంది అడుగుతుంటారు ఈ సాంబ్రాణి పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అండి అని చెప్పి. సో మనకి పూజా స్టోర్స్లో ఈజీగా దొరుకుతుంది అండి సాంబ్రాణి పౌడర్ అని. కొన్ని కొన్నిసార్లు ఇలా రాళ్ళలా కూడా ఇస్తారు, అదేం లేదు, ఇలా ఒకసారి దంచితే చాలు ఈజీగా పౌడర్ అయిపోద్ది. అలా రాళ్ళలా ఉన్నదాన్నైనా ముక్కలు ముక్కలుగా వేసేయచ్చు మనం ఈ కోల్డ్ కప్లోకి. సో ఇల్లంతా మంచిగా సాంబ్రాణి పొగ వేసేసిన తర్వాత అదే సాంబ్రాణిని జుట్టుకు కూడా వేసేసుకుంటున్నా. దీనివల్ల ఏంటంటే తడిగా ఉన్నప్పుడే ఆ పొగ అంతా పట్టి జుట్టుకి మంచి స్మెల్ వస్తుంది అనమాట, మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది జుట్టుకు అంతా కూడా. అండ్ అలాగే ఇది ఒక న్యాచురల్ హెయిర్ డ్రయర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే మనం అన్ని న్యాచురల్గా వాడాం కాబట్టి మళ్ళీ హెయిర్ డ్రయర్ పెట్టుకోవడం కన్నా ఇలా న్యాచురల్గా డ్రై చేసుకుంటే బెటర్. సో మంచిగా సాంబ్రాణి వేసుకొని జుట్టుకు కూడా వేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒకలాంటి లైట్ ఫీలింగ్ అనమాట, మంచిగా ఫ్రెష్ అయినట్టు మైండ్, బాడీ, హెయిర్, ఎవ్రీథింగ్ అన్ని ఫ్రెష్ అయినట్టుగా ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మన రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూస్ కన్నా అప్పుడప్పుడు అన్నా సరే ఇలాగే స్కాల్ప్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని మంచిగా న్యాచురల్గా సాంబ్రాణి పొగ ఇవన్నీ వేసుకుంటే మంచి ఫీల్ ఉంటుంది. సో ట్రై చేయండి. సో అదండి వాళ్ళ నా వీడియో. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. చిల్డ్రన్ టేక్ కేర్ అండ్ బై.